హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఆర్చల్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము సిల్క్ శారీకి మోడల్ బ్లౌజ్ నేర్చుకుందాము. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. ఇది డైలీ వేర్ శారీ, చాలా స్మూత్ క్వాలిటీ. ఇది వచ్చేసి శారీ ఇలా ఉంది కదా, దీనికి బ్లౌజ్ ఇది వచ్చింది. ఓకే, ఇందులో ఇలా ఫ్లవర్స్ ఈ కలర్ ఉంది కదా, మనం అందుకని ఈ కలర్ ఈ డిజైన్ క్లాత్ కలరు. దీంట్లో అక్కడక్కడ సిమెంట్ కూడా ఉంది, ఈ సిమెంట్ కలరు. గ్రీన్ కూడా ఉంది, ఈ గ్రీను. మనం ఈ మూడు కలర్స్ యూజ్ చేసుకుందాము. సిల్క్ శారీకి ఎప్పుడు కూడా ముందు లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇలా స్మూత్ క్వాలిటీకి ముందు లైనింగ్ కట్ చేసుకుని ఆ తర్వాత ఇది ఆ సిల్క్ బ్లౌజ్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి. క్రాస్లు ఏమైనా ఉంటే క్రాస్ తీసుకోవాలి. రోజు 11, పొడవు 14. షోల్డర్ 5.5, మెడ వెడల్పు 2.5, చంకదింపు 5.5, మెడదింపు 9.5. ఈ మోడల్కి స్క్వేర్ షేప్ తీసుకోవాలి. ఒక అంగుళం మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. ఇలా పూర్తిగా కట్ చేసేయాలి, ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఇది బకరం తీసుకుందాము మధ్యలో. ఇలా బకరం తీసుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి, ఇటొక రంగులో అటొక రంగులో ఎక్కువ ఉండేటట్టు తీసుకోవాలి. కొంచెం మన ఇష్టాన్ని తీసుకుందాము. ఓకే, ఇలా తీసుకున్నాము.
కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. దీన్ని కూడా మనం విడి తీసుకున్నాము. ఇలా విడి తీసుకున్నాం కదా మజ్జికి. ముందు ఏం చేయాలంటే ఇలా కుట్టేసి వెనక తిరగేసుకోవాలి. ముందు మనం ఇలా కుట్టుకుని వెనక తిరగేసుకుందాము. కచ్చిని ఇలా లైనింగ్ మీదకి పెట్టి ఇలా గోరుతో ఫోల్డ్ చేసుకోవాలి. కచ్చు అలాగే ఉంటుంది అటు వెతికి. ఇప్పుడు ఇలా తిప్పుకుని పైన కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చంక కట్ చేస్తున్నాము. మళ్ళీ ఇలా సాఫీగా తీసుకుని ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలి. కిందను కూడా ఇలా సాఫ్ట్ ఇలా లాక్కుని కింద కుట్టు వేసుకోవాలి. లేకపోతే జలుబు పోయి ఇక్కడ మరి ఇలా బుడగ బుడగల్లాగా కుచ్చు కుచ్చులా వచ్చేస్తుంది. ఇలా ఇష్టం వచ్చింది మనం కట్ చేసుకోవాలి. సన్నగా ఇలా చిన్న పీస్ తీసుకుని మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు కూడా వేసుకోవచ్చు.
మధ్యలో కొంచెం లైట్గా ఎల్లో అనేలా పెట్టుకుని కుట్టుకుందాము ఇంకో పట్టి. ఇలా ఇటు ఎలా తయారు చేసుకున్నాము ఇటు కూడా అలాగే తయారు చేసుకున్నాము. ఇప్పుడు సెంటర్ పార్ట్ చూపిస్తాను. ఇప్పుడు సెంటర్ తయారు చేసుకుందాం. ఇది సెంటర్ మనం తీసుకున్నాం కదా బకరం, దీనికి ఇది యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక మూడు కానీ నాలుగు కానీ పట్టీలు వేసుకోవచ్చు. Thank you.
ఇలా బకరం తీసుకున్నాము ఇంకొకటి పైన వేయడానికి. ఇలా ఇక్కడ వేయడానికి తీసుకున్నాం మనం. ఇప్పుడు దీనికి ఇది యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక రెండు అంగుళాలు క్లాత్ తీసుకుని మొగ్గలు తయారు చేసుకోవాలి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఇదిట్టు ఇదిట్టు ఫోల్డ్ చేసుకోవాలి. ఆ మధ్యలో చిన్నదిగా అనేలా తీసుకోవాలి. ఓకే, ఇలా చిన్నదిలా అనేలా తీసుకోవాలి. ఇలా ఒక ఐదు మొగ్గలు తయారు చేసుకోవాలి. ఇక్కడ ఇది ఇలా పెట్టుకున్నాం కదా, కట్ చేసుకున్నాం కదా, దీనికి ఏం చేయాలంటే దీన్ని తీసుకుని దీనికి బకరం యాడ్ చేసుకున్నాం. ఇలా తిరగేయాలి, మన వైపుకి తిరగేసి పెట్టుకుని ఇలా కుడితే బయటకు వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఇలా తిరగేసుకుని ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ మనం నడుముకి తిప్పుకోవడానికి ఒక అరంగులం ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి కొద్దిగా వదులుకుని మనం రౌండ్ ఇచ్చుకోవాలి. దగ్గరగా కావాలంటే దగ్గరగా ఇచ్చుకోవచ్చు, దూరంగా కావాలనుకుంటే దూరంగా ఇచ్చుకోవచ్చు. ఓకే, మనం కొంచెం దగ్గరగానే ఇద్దాము. ఇలా ఇప్పుడు ఇలా మరగేసి పెట్టుకున్నాం కదా, ఇలా పైన ఇలా వస్తుంది చూసారా, ఇలా పైకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా మనం గోరుతో అనుకుని ఇక్కడ యాడ్ చేసుకుందాం. కుట్టు డైరెక్ట్ దీని మీద పెట్టుకుని వేసుకుంటే ఒకటే కుట్టు కనపడుతుంది, అదే ముందు ఒక కుట్టు తర్వాత ఒక కుట్టు వేసుకుంటే రెండు కుట్లు కనపడతాయి. అందుకని మనం గోరుతో అనుకుని తర్వాత పైన కుట్టు వేసుకుందాం. Thank you.
ఇలా తయారు చేసుకున్నాం కదా. ఈ చివర క్రాస్ గాని ఇక్కడ క్రాస్గా మనం ఒక గ్రీన్ ముక్క, ఈ గ్రీన్ ముక్క వేసుకుందాము. వేయవలసిన అవసరం లేదు, చక్కగా ఇలా గోరుతో ఫోల్డ్ చేసుకుని కింద కుట్టు వేసుకోవచ్చు. ఓకే, ఇలా ఒక పీస్ వేసుకున్నాము. ఇప్పుడు వెనక్కి లైనింగ్ తీసుకుని లైనింగ్ వెనక్కి తీసుకోవాలి. ఇలా వెనక్కి బకరం కనిపించకుండా ఈ కుట్లు కూడా, ఈ పట్టీలు కూడా వెనక్కి తిరగేయాలి కాబట్టి మనం మోడల్ తయారు చేసుకున్న తర్వాత లైనింగ్ వేసుకుందాం. ఓకే, మనం పూసలు వేసుకునేటప్పుడు ఇలా లాక్కుని ఇలాగ దగ్గరగా తీసుకుని పూస వేసుకోవచ్చు. ఇలా తీసుకున్నాం కదా, ఇలా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మన లెంత్ ఎంత ఉందో కొలుచుకోవాలి. మనకి ఆది జాకెట్ లెంత్ ఉంటుంది కదా, మనకి 4.5 కావాలి. ఓకే, కరెక్ట్గా 4.5 వచ్చింది. ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకోవాలి. మధ్యలో లెంత్ కూడా 6 అంగుళాలు రావాలి, 5 అంగుళాలు రావాలి. ఖర్చులకి పోను 6, ఓకే వచ్చేస్తుంది.
ఇప్పుడు ఇక్కడ పోసం కొట్టుకోవాలి. ఇప్పుడు మనం నడుము మడత వేసుకుందాం. ఇప్పుడు నడుము మడత వేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ డాట్ అనేది వేసుకోవాలి. ఓకే, ఇక్కడ డాట్ వేసుకోవాలి. ఇక్కడ పూసలు వేసుకోవచ్చు. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.